అదే మాస్టర్ నేను మాస్టర్ గురించి ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఓకే కాదు మాస్టర్ కదా మైక్ ఇద్దాం అనుకున్నాం మధ్యలో మీరేంటి ఒక నిమిషం ఏ ఈయనకి ఏం అబ్బా ఈయనకి విజిల్ లేస్తారు నువ్వు రెండు వందలు గూగుల్ పే చేసినావా గూగుల్ పే ఆ పేమెంట్ ప్రాసెసింగ్లో ఉంది ఇంకా అది నమస్తే వేస్తా వేస్తా పేమెంట్ చేస్తా థ్యాంక్ యూ నాకు అద్భుతం నా క్వశ్చన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాద ఓకే మాట్లాడొద్దానా మాట్లాడమనా వద్దానా వద్దానా బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ నాకు బెక్కం గారికి ఎస్పెషల్గా థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి పాషాభాయికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా చాలా బాగుంటుంది ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ నేను నవ్వుకుంటారు అండ్ ప్లీజ్ ఫిబ్రవరి సెకండ్ థియేటర్కి సినిమా చూడండి మాకు సపోర్ట్ చేయండి మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు కష్టపడుతున్నాడు నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పాటు తిరుగుతున్నాను ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత బాధ ఎన్ని అనుభవిస్తున్నా నాకు తెలుసు సోహెల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తానని కోరుకుంటున్నాను కదా ఫ్రస్ట్రేషన్ అంతా తిరగడం ఇట్స్ ఓకే ఆ ఫ్రెష్ నా మీద చూపిస్తుండ్రు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ అండ్ వస్తుంది ఏంటంటే బిగ్ బాస్ జరిగిన ప్రతిసారి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు వాళ్ళు ఎవరు కనబట్టలేదని చాలామంది రూమర్స్ వస్తూ ఉంటాయి అది అప్కమింగ్ చేసి ముందుకు వచ్చింది సన్నీ ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు ఆ తర్వాత సోయల్ చేస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా వచ్చి బిగ్ బాస్ చేశాక కూడా అందరం ముందుకు వచ్చారు ఇంకా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అనేది రావాలని నా కోరిక అదొకటే అండ్ కట్ బాలరాజు ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజు మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ అబ్బాయిలే అవుతున్నారు కదా ఒక అమ్మాయికి ఇద్దాం మధ్యలో హిమజ హిమజ నేను సీనియర్ హిమజ ఇక్కడికి రండి సరే ఫస్ట్ లుక్ అప్పటి నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను సినిమా అంటే అంత పిచ్చి తపన ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఇదిగో ఎలా ఉంది షర్ట్ నా వెనకాల బుట్ కట్ బాగు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం సో హెల్ ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే నీ తపన ఈ మూవీ మీద ఉన్న పిచ్చి నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికీ వస్తుంది సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి